పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కమిషనర్ మొక్కలను పంపిణీ చేశారు. నూతన తెలుగు సంవత్సరంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని కమిషనర్ ఆకాంక్షించారు. బుచ్చి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ తమకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఒక మాట అంటాం తీరిక, ఫైన్ వేయటం తీరిక వద్దది. మానుకుంటే నేను చెప్పిన తిరుపతి, తిరుమల తిరుపతి ఇక్కడ సాకారం అవుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మరొక తిరుమల 24 అవర్స్ చిన్న పేపర్ కూడా పిక్ చేసి వీలైనంత వరకు నీట్ గా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చక్కగా వర్ధిల్లాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా కరోనా ఫ్రీ సమాజాన్ని ఆవిష్కరించాలని చూడాలని భగవంతుణ్ణి ఉగాది సందర్భంగా కోరుకుంటూ, ఊళ్ళలో వీధుల్లో రిక్వెస్ట్ చేస్తూ ఉండాలా? 100 సార్లు రిక్వెస్ట్ చేస్తే 101 సార్లు అయినా కనికరిస్తారు, కనికరించి చెత్త వేయకుండా ఉంటారు. అంతేగాని ఫైన్లు పరిష్కారం కాదు. అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క ఫోరం నుంచి నేను మరీ అప్పీల్ చేస్తున్నాను. నేను వీధుల్లోకి వస్తున్నాను, 3:30కి వస్తాను తల్లి. అన్ని టీ స్టాల్స్ వాళ్ళకి పలకరించుకుంటా, టీ ఓనర్సే నా ఫ్రెండ్స్. 3:30కి లేస్తా, అందరు టీ తాగమంటారు. అందరు తాగితే నేను కడుపు ఏమైపోతా, తాగను, నవ్వుతా. ఎంత 3:20, 3:30కి ఫస్ట్ లేచేది నేనే మీ ఊళ్ళో. నాతో పాటు ఇంకెవరైనా మిత్రులు టీ స్టాల్ వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళందరిని చూసుకుంటా మొత్తం ఊరిని ఒక కుటుంబ పెద్దలాగా, మీ ఇంట్లో మీ అన్న తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నాను. మీరు కూడా అలానే చూడండి, మీరు అలాగే సహకారం ఇవ్వండి. కూడా ప్రజలు ఒక సమస్య మాది అని అనుకుంటే అది సాధ్యం అవుద్ది. ఈ ప్రజలు ఇప్పుడే 140-150% మంది ఇది ఈ సమస్య మంది కమిషనర్ గారిది కాదు, మన వర్కర్లది కాదు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ మాత్రం క్వాలిటీ వీధుల్లో చెత్త కనపడకుండా 150% కనపడాలి. ఇంకొక 50% ఎక్కడ ఉందమ్మా చెత్త? నమస్కారాలు, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.